పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పశ్చిమ పోలీసులు. నిందితుడు భీమవరం లంకపేట గ్రామానికి చెందిన వేంపల చంటిగా గుర్తించామన్నారు. చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసైన ముద్దాయి రాష్ట్రంలోని అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. అతని మీద ఇప్పటి వరకు 73 కేసులు నమోదయ్యాయని, భీమవరం టౌన్ నందు డెకయిటీ షీట్ కూడా ఓపెన్ అయి ఉందన్నారు. అనేక కేసులలో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడన్నారు. నిందితుడి వద్ద నుంచి 17,50,000 రూపాయలు విలువ చేసే 43 కేజీల బంగారం, 30 తులాల వెండి, 14,645 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించిన గణపవరం ఎస్ఐ వీరబాబు ఏఎస్ఐ పూర్ణను జిల్లా ఎస్పి అభినందించారు. 29 మధ్యరాత్రి ఒక గణపవరం లిమిట్స్ లోని ఒక ఇంట్లో నుంచి ఒక దొంగతనం కేసు నమోదు చేయబడింది. 43 సవర్ల బంగారం, కొంత ప్రాపర్టీ మిగిలిన పోయినట్టు. సో ఆ కేసు విషయమై ఇన్స్పెక్టర్ గణపవరం అండ్ డిఎస్పి టౌన్ బాగా సీరియస్గా తీసుకుని ఈ కేసును పరిశోధించాలి అని చెప్పేసి అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత వెంపల చంటి అనే ముద్దాయి ఈ నేరానికి పాల్పడ్డట్టుగా తెలియవచ్చింది. సో ఇతను గతంలో దాదాపు 73 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతని మీద డీసీ షీట్ కూడా ఉంది. ఇతను నైట్ టైమ్స్ లేదా డే టైమ్స్ ఏమైనా ఇంట్లో ఎవరన్నా ఉండి కొద్ది ఆదమరపుగా ఉన్న సందర్భాల్లో కూడా దొంగతనం చేయగల ప్రవృత్తి ఉంది. ఈ మధ్యనే జైలు శిక్ష కూడా పడ్డది. జైలు శిక్ష పడ్డ తర్వాత జైల్లో ఉండి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి హైదరాబాద్ పోయి అక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు. అక్కడ కొమ్మూరి శ్రీనివాస్ కొమ్మూరి శ్రీనివాస్ అనే ఒక రిసీవర్కి ఇతను అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్లో ఇక్కడ ఏమైనా గోల్డ్ కానీ ఏమైనా ఉన్నా అతనికే పోయి అమ్ముతారు. సో అతను అక్కడ అరెస్ట్ అయ్యారా అక్కడ సైబరాబాద్లో అతను అరెస్ట్ అయ్యారు. సో మన వాళ్ళు వెంటపడి ఇతన్ని ఇచ్చేస్తే ఇతను దాదాపు తప్పించుకొని పోయి మళ్ళీ ఏదో పొలాల్లోనూ అక్కడ పరిగెత్తిపోయి పట్టుకోవాల్సి వచ్చింది. చేంజ్ చేశారు, టీం బాగా చేంజ్ చేశారు. టీమ్స్కి కంగ్రాచులేషన్. మొత్తం గోల్డ్ 43 సవర్లు ఇంటాక్ట్గా ఎంత పోయిందో అంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అలాగే ఒక మైక్రోవేవ్ ఓవెను, ఒక టీవీ, ఒక స్కూటీ అండ్ ఇంకా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కూడా అక్కడ నుంచి తీశారు. సో నైట్ టైమ్స్ అర్లీ మార్నింగ్ అవర్స్లో హెచ్బీ చేయడం ఇతను అలవాటు. సో ఇతను పాత నేరస్తుడే.